అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేకపోయినా నన్ను గెస్ట్గా పిలిచారు. వినాయక్ గారు సినిమా ఈవేళ ఆయనది లాంచ్ అవ్వడం హీరోగా చాలా సంతోషంగా ఉంది. అలాగే సీ కళ్యాణ్ గారు మాకు ఎప్పటి నుంచో ఆత్మమిత్రుడు, అందుకని ఆయన కోసం వచ్చాను ఈరోజు. అలాగే పాయల్ అంటే నాకు చాలా ఇష్టం. తన యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. అలాగే డైరెక్టర్ గారు మా ఊరు సైడ్ వెళ్ళినట్టున్నారుగా మొత్తం అంతా కదా అండి, చూస్తే కన్నులు విందుగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ వంపులు సొంపులు గోదావరి ఆ రోడ్లు మా జనాల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఇంక రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పటి నుంచి మురారి అప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండు, ఆత్మమిత్రుడు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఇరగదీశారు, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. పాయల్ని డెఫినెట్గా సెక్సీగా చూపించుంటారుగా, అందుకే నా టైటిల్ పెట్టారు మీరు. యాక్చువల్గా ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్లో మనం అందరు లవ్ అనుకుంటూ ఉంటాం కదా, సో అది నేను ముచ్చటగా ప్రేమ అని పిలుచుకుంటాను. ప్రేమను ఇవ్వడం, ప్రేమను తీసుకోవడం రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి లైఫ్లో కూడా అని. సో నేనైతే ప్రేమని ఇవ్వడం తీసుకోవడం రెండు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ మీ టీం అందరికీ. సారీ నాకు హీరో గారి గురించి పెద్ద ఇంట్రెషన్ లేదు, కానీ సారీ స్క్రీన్ మీద చాలా బాగున్నారు, ఆల్ ది బెస్ట్. మీ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, RX 100 కంటే కూడా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాయల్ డెఫినెట్గా నిన్ను చూస్తుంటే నాకే అలా ఉందన్నమాట, అంటే మా వాళ్ళు ఇక్కడ ఉన్న యూత్ అందరికీ అసలు కదా. థ్యాంక్ యూ పాయల్, ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు మా ఊర్లో మంచి సినిమా తీశారు, డెఫినెట్గా ఫస్ట్ కాపీ చూసి మళ్ళీ ఫోన్ చేస్తారు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.